హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ అండ్ మై సోల్ స్టైల్ వన్ ఎస్ వెజిటేరియనిజం. మరి ఈ ఆడియోలో ఏంటంటే, మనవల్ల మనం ఎలాగా గుర్తించుకోవాలి, గుర్తించిన తర్వాత ఏమున్నాయో అన్వాంటెడ్ థాట్స్, అన్వాంటెడ్ థింకింగ్, అన్వాంటెడ్ ప్యాటర్న్స్, ఎలాంటి గుణాలు ఉన్నాయి నాలో, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి నాలో, దాన్ని గమనించాలి మాస్టర్స్. అంటే ఇది ఎవరో చెప్పలేరు కదా, ఎవరికి తెలియదు కదా మన గురించి. మన గురించి ఎవరికో కన్నా మనకే ఎక్కువ తెలుసు కదా, నేనేంటి అనేది నాకే తెలుసు కదా, నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదా. దాన్ని ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని రాసుకోవాలి, ఏమేమి ఉన్నాయి నాలో. కోపం ఉందా, భయం ఉందా, బాధ ఉందా, దుఃఖం ఉందా, అసూయ ఉందా, ఏముంది నా పట్ల, నాకు ఏమున్నాయి అనేది ఫస్ట్ దాన్ని మనం గమనించాలి. గమనించి రాసుకున్నామంటే అప్పుడే మనము దాన్ని క్లీన్ చేసుకోగలుగుతాం. దాన్ని క్లీన్ చేసుకుంటూ క్లీన్ చేసుకొని తర్వాత మనం ఏమేసినా లోపలికి బాగుంటుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అవన్నీ మనం తీసేస్తేనే కదా, కడిగేస్తేనే కదా గుర్తించాలి, తీసేసేయాలి. మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమే దైవం కదా, మనమే దైవం అయినప్పుడు మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు చేయడానికి? ఎవ్వరూ లేరు. ఉన్నది కేవలం మన స్వయం, మన దైవము, దైవాన్ని సాక్షాత్ దైవమైన మనం మాత్రమే. మరి సపోజు మీరు ఏం చేస్తారంటే, కూర్చోండి, హాయిగా కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. కూర్చొని హృదయం మీద చేయి పెట్టుకోండి, ఎడం చేయి పెట్టండి ముందు. ఆ చేయి మీద, ఎడం చేయి మీద కుడి చేయి బోళించండి. బోళించిన తర్వాత కళ్ళు మూసుకొని, నేను నా తండ్రితో నడుస్తూ నా తండ్రి చెప్పిన ఏదైనా, నా తండ్రి చెప్పింది ఏదైనా నేను ఆచరణలో పెడుతూ నా మైండ్ వాయిస్కి, నా ఆత్మస్థితికి, నా స్వయానికి ఎప్పుడు ఎల్లవేళలా కనెక్ట్ అయి ఉంటాను. ఆ స్థితిలోనే ఉండేటట్టు నా దైవము నన్ను నిరంతరం అలాగే నడిపించుగాక, అలాగే నేను జీవిస్తాను. తదాస్తు తదాస్తు, సోబిట్ సోబిట్ సోబిట్. మరి కోపం ఉందనుకోండి, కోపం ఉన్నప్పుడు ఏం చేయాలా? కోపాన్ని గుర్తించాం, అప్పుడు మన ముందు ఒక అగ్నిగుండంలాగా ఊహించుకున్నాము. అగ్నిగుండంలాగా ఊహించుకొని ఆ కోపాన్ని, నాలో ఉన్న కోపాన్ని ఈ అగ్నిలో వేసి దగ్ధం చేస్తున్నాను మాస్టర్స్. అలాగే నాలో ఉన్న భయాలనన్నీ తీసి అగ్నిలో వేస్తున్నాను, నాలో ఉన్న అసూయనంతా తీసి అగ్నిలో వేస్తున్నాను, నాలో ఉన్న అజ్ఞాన స్థితిని తీసి ఆ అగ్నిలో వేస్తున్నాను, నాలో ఉన్న నా అంతరాంతరాలలో ఉన్న నా 7 శరీరాల్లో, ఏ శరీరంలోనైనా కావచ్చు, భయానికి సంబంధించిన ఎనర్జీస్ని తీసి అగ్నిలో వేస్తున్నాను, బాధకు సంబంధించిన ఆ ఎనర్జీస్ని తీసి ఆ అగ్నిలో వేస్తున్నాను, కోపానికి సంబంధించిన ఆ ఎనర్జీస్ని తీసి అగ్నిలో వేస్తున్నాను, అసూయకి సంబంధించిన ఆ జ్ఞానాన్ని తీసి నేను ఆ అగ్నిలో వేస్తున్నాను, దుఃఖానికి సంబంధించిన ఆ అజ్ఞానానికి సంబంధించిన ఆ దుఃఖాన్ని తీసి ఆ అగ్నిలో వేస్తున్నాను, అనారోగ్యానికి సంబంధించిన ఆ ఎనర్జీస్ని, నా 7 శరీరాలు ఏ శరీరంలో ఉన్నా ఆ ఎనర్జీని తీసి ఆ అగ్నిలో వేస్తున్నాను, అలాగే నా ఎదుగుదలకి
నేను ఎదగడానికి అడ్డుగా ఉంటున్నా. ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఎలాంటి ఆలోచనలైనా తీసి అగ్నిలో వేస్తున్నాను. నా ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా, నా ఆర్థిక సమస్యల నుంచి ఇప్పటిదాకా నేను అనుభవించిన కష్టాలని, బాధలని, భయాలని తీసి ఆ అగ్నిలో వేసి దగ్ధం చేస్తున్నాను. అలాగే మీకు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో గుర్తించండి. నా దేహానికి సంబంధించి ఏ ఒక్క ఆ వ్యక్తి నుంచి, ఏ ఒక్క ఆత్మ నుంచి కానీ ప్రభావాలు నాపై ఉన్నా, ఏ లోకాల నుంచి కానీ ఏ మానవ స్థితిలో ఉన్న వ్యక్తుల ప్రభావాలు నాపై ఉన్నా, ఆ ప్రభావాలనన్నీ తీసి ఆ అగ్నిలో వేస్తున్నాను. అగ్నిలో వేసి దగ్ధం చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి మాస్టర్స్, అవన్నీ కాలి బూడిదైపోతున్నాయి. మనం సంక్రాంతి వస్తే భోగి పండుగ చేసుకుంటాం కదా, భోగి భోగి నిగడేస్తాం కదా మాస్టర్స్. మరి భోగి నిగడంటే ఏంటి? భోగి నిగడంటే ఇంట్లో ఉండే చెత్త ఎత్తి అక్కడ వేయడం అని కాదు అర్థం. అది బాహ్యానికి సంబంధించిన అర్థం. అది అంతరానికి సంబంధించిన అంతరార్థం ఏంటంటే దాని వెనకల ఉన్నది మనలో ఉన్న ఏవైతే ఉంటాయో మన ఎదుగుదలకి ఆటంకపరిచేటివి, మన అభివృద్ధిని ఆపేటివి, మనలో సరికానివి, అవన్నీ తీసి ఆ అగ్నిలో వేసేద్దాం మాస్టర్స్. భోగిమంటుంది మన ముందనుకోండి, భోగి నిగడ ఎలుగుతూ ఉంది, ఆ భోగి నిగడలో వేసేస్తున్నాం. చూడండి, గమనించండి ఎలా కాలి బూడిదైపోతున్నాయో చూడండి. కదా ఓకే, ఇప్పుడు ఏంటంటే కాలి బూడిదైపోతున్నా అయిపోయాయి. ఇంకా మనకు సంక్రాంతి, సంక్రాంతి అంటే కాంతి, వెలుగు, అద్భుతమైన కాంతులతో వెలుగులతో మన జీవితంలో విరజమ్మాలన్నా, మన జీవితంలో ఆ కాంతులు ప్రవహించాలన్నా మనం ఏం చేయాలి, మనకేమేమి కావాలి? ఆరోగ్యాన్ని అదే భోగి నెగిడిలో నుంచి, అదే భోగి మంటల నుంచి, ఆ కాలిని బూడిది నుంచి మనం తీసుకుని, ఆ బూడిదని తీసుకుని అదే బూడిదతోటి నేను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సృష్టించుకుంటున్నాను, అదే బూడిదతోటి నేను సర్వ సంపదల్ని సృష్టించుకుంటూ ఉన్నాను, అదే బూడిదతోటే భోగ భాగ్యాలను సృష్టించుకుంటూ ఉన్నాను, అదే బూడిదతోటే జ్ఞానాన్ని సృష్టించుకుంటూ ఉన్నాను, అదే బూడిదతోటి నా దైవానికి నిరంతరం ఎల్లవేళలా కనెక్ట్ అయి ఉంటున్నాను, అదే బూడిదతోటి దైవాన్నై చరిస్తూ ఉన్నా నేను ఈ భూమండలంలో, అదే బూడిదతోటి అమరత్వాన్ని పొంది సిద్ధించుకుంటూ ఉన్నా నేను. అమరత్వం నా సహజత్వమైన అమరత్వాన్ని మరొక్కసారి నేను ఆ బూడిదతోటి సృష్టించుకొని జీవిస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఏం కావాలన్నా ఊహించుకోవచ్చు మాస్టర్స్. మీకు జాబ్ కావాలా, బిజినెస్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బంగారం కావాలన్నా, లేకపోతే కార్లు కావాలా, ఏం కావాలన్నా సృష్టించుకోవచ్చు. నేను కారు సృష్టించుకుంటున్నాను మాస్టర్స్.
అలాగే మీకు ఏ కలర్ కూడా కార్ అంటే ఏ కలరు కారు కావాలా, దానికి ఏ నంబర్ కావాలా అది కూడా సృష్టించుకోవచ్చు. అలాగే నేను ఇల్లు కూడా సృష్టించుకుంటున్నాను. ఎంతో విశాలమైన విస్తీర్ణమైన అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో పక్షులు కిలకిల రావాల మధ్య అందమైన అద్భుతమైన ఒక ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ ప్యాలెస్ ప్యాలెస్లో నేను ఉంటున్నాను. నాకు ఎంతో అద్భుతమైన అందమైన ప్యాలెస్ ఉన్నది. ఆ ప్యాలెస్ పైన ఒక పిరమిడ్ కూడా ఉన్నది. పైన పిరమిడ్ ఉన్నది. ఆ ప్యాలెస్ ఒక 200 అంకణాస్లో ఆ ప్యాలెస్ ఉందనుకుందాం. మొత్తం ఒక ఎకరం ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్లో ఒక 200 అంకణాస్లో ఆ ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ చూడండి. ఆ ప్యాలెస్ చుట్టూ ఎంత పెద్ద గేట్ ఉందో చూడండి. ఆ గేటు 11 అడుగులు ఎత్తుంది మాస్టర్స్. చుట్టూ ప్రహరీ, హైట్ 11 అడుగులు ఎత్తుంది. చాలా పెద్ద గేటు ఉంది, స్టీల్ గేటు చూడండి. పెద్ద, చాలా పెద్ద గేటు. ఎంత అద్భుతమైన డిజైన్తో ఆ గేట్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. అలాగే ఇంకొంచెం ముందుకు పోతే గార్డెన్ అంతా ఉంది. ఆ గార్డెన్లో చూడండి, ఇంకొంచెం మంది ముందుకెళ్తే సిట్అవుట్ ఏరియా ఉంది చూడండి. ఒక ఉయ్యాలు ఉంది అక్కడ. చుట్టూ చైర్స్ ఉన్నాయి. దాని చుట్టూ మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి చూడండి. ఎంత అద్భుతమైన పూలు. మనకి ఈ భూమండలంలోనే కాకుండా మనం ఇప్పటిదాకా చూడ అందమైన పూలు ఎంతో అద్భుతంగా రంగురంగుల పూలు కనపడుతూ ఉన్నాయి చూడండి మాస్టర్స్. మనము ఇది గుర్తుంచుకోండి మాస్టర్స్, ఇది మనం చూసేటప్పుడు ఎక్కడంటే మన ఫోర్ హెడ్ పైన నుంచి, మన థర్డ్ ఏ అంటాం కదా, మన నుదుటి నుంచి మనం చూడాలి. మనం ఆ విజన్ని మనం నుదుటితోటి దర్శించాలన్నమాట. చుట్టూ చూడండి పళ్ళు, ఎంతో రంగురంగుల పళ్ళ చెట్లు, పూల మొక్కలు. ఆ ఇంటి చుట్టూ ఎంత అందంగా బ్యూటిఫుల్గా రంగురంగుల పూలు, రంగురంగుల పళ్ళు, ఎంతో అద్భుతంగా రంగురంగులుగా ఆ చెట్లు మొక్కలు అన్నీ ఉన్నాయి మాస్టర్స్. ఆ గడ్డి చూడండి ఎంత అందంగా, ఎంత మెత్తగా, శుద్ధి మెత్తగా ఉందో, కాలికి తగులుతూ ఉంది చెమ్మ చూడండి. స్మూత్గా అలా నడుస్తూ వాక్ చేస్తూ అలా వెళుతున్నాం. వెళుతూ ప్రతి పువ్వుని టచ్ చేస్తూ ఉన్నాం. ఆ పువ్వు ఎంత అద్భుతంగా, ఆ పువ్వు సువాసన విదజల్లుతూ ఉన్నది మాస్టర్స్. ఆ పువ్వు, ఆ పరిమళం, ఆ పువ్వు యొక్క పరిమళం. ఇంకా కొన్ని పువ్వులు చూడు, విచ్చుకుంటూ ఉన్నాయి, ఇప్పుడే పుష్పిస్తూ ఉన్నాయి పువ్వులు. ఇప్పుడిప్పుడే పుష్పిస్తూ నా చేతి టచ్ తోటి ఆ పువ్వులన్నీ పుష్పిస్తూ ఉన్నాయి. పుష్పిస్తూ ఉన్న ఆ పువ్వులు ఎంతో పరిమళాన్ని వెదజల్లుతూ ఉన్నాయి మాస్టర్స్. ఇంకొంచెం ముందుకెళ్తే పళ్ళు చూడండి, అద్భుతంగా పళ్ళు చూడండి, రంగురంగుల పళ్ళు, రంగురంగుల పళ్ళు. అసలు ఇప్పటిదాకా మనం
అలాంటి పళ్ళు, అలాంటి కలరు ఈ భూమండలంలో చూసే ఉన్నాం. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. వావ్. అవన్నీ ముట్టుకుంటూ టచ్ చేస్తూ అవి అలా ఆ చేతి స్పర్శతోటి ఒక్కసారి చూడండి, గమనించండి. టచ్ మీ నాట్ ప్లాంట్, అంటే టచ్ మీ నాట్ ప్లాంట్ అనేది మీకు ఎంతమందికి తెలుసు? అది మనం జస్ట్ టచ్ చేస్తే ముడుచుకుంటుంది. ఇవి జస్ట్ అలా ముడుచుకున్నట్టు ముడుచుకొని అలా వెచ్చుకుంటున్నాయి. ఆ స్పర్శ తగిలి, మన చేతి స్పర్శ తగిలి చుట్టూ ఎంతో చల్లదనం. దాని మీద ఎన్నో పక్షులు, కిలకిల రావాలు, ఎన్నో బటర్ఫ్లైస్. అలా చూడండి, రంగురంగుల బటర్ఫ్లైస్ ఎంత బాగా ఎగురుతున్నాయి చూడండి చెట్ల మీద కదా. ఎంత అద్భుతంగా ఉందో కదా. మరి ఇక్కడి నుంచి ఇంటిలోకి వెళ్తున్నాం మాస్టర్స్. ఇంటిలోకి వెళ్తూ ఉన్నాం. వెళ్ళంగానే పెద్ద హాలు, ఎంత పెద్ద హాలు, పెద్ద సెమినార్లా ఉంది చూడండి. అద్దాలతోటి చాలా బ్యూటిఫుల్గా అద్దాలతోటి ఎటు చూసినా మనకు మనమే కనపడుతున్నాం. అంతా మొత్తం రెడ్ కార్పెట్ వేసి ఉంది, చైర్స్ ఉన్నాయి. అలాగే ఒక పెద్ద స్టేజ్ కూడా ఉంది మాస్టర్స్. ఆ స్టేజ్ పైన ఒక పెద్ద సింహాసనం ఉంది చూడండి. ఇప్పుడు అలాగే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైన పైకి వెళ్తూ ఉన్నాం మాస్టర్స్. పైన చూడండి ఎంత బాగున్నాయో. విశాలమైన గదులతోటి, ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్ట్స్ తోటి, ఆర్కిటెక్ట్ డిజైన్ తోటి, కలర్ఫుల్గా ఎటుపక్క చూసిన అద్దాలతోటి ఒక ఇంద్రభవనంలా ఉంది చూడండి మాస్టర్స్. ఎటు చూసినా ఎంతో ఆహ్లాదంగా, అది చూడంగానే ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది కదా. మొత్తము ఏ గది చూసినా ఒక గదిని చూస్తే ఇంకొక గదిని చూడాల్సిన అవసరం లేదు మాస్టర్స్. దేనికి అదే ఎంతో అందంగా ఉన్నాయి కదా, అందంగా, విశాలంగా, అద్భుతంగా. ఎటు చూసిన అద్దాలతోటి ప్రతి గదిలోనూ చూడండి. ఇంకొంచెం ముందుకెళ్ళండి చూడండి, ఎంత విశాలమైన బెడ్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్క్రీన్ తోటి టీవీ ఉంది చూడండి. వాళ్ళకి ఎంతో అద్భుతమైన, అందమైన, బ్యూటిఫుల్గా ఆ అద్దాలు, ఆ డిజైన్కి, ఆ లైటింగ్కి ఇంద్రభవనాన్ని తలపిస్తూ ఉన్నది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే స్టెప్స్ ఉన్నాయి రైట్ సైడ్లో చూడండి. స్టెప్స్ మీద వెళ్తూ ఉంటే ఇంకా ఇంకొక ఫ్లోర్ వచ్చింది చూడండి.
విశాలమైన హాల్, అద్భుతమైన హాల్ చూడండి. ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉందో చూడండి ఈ హాల్లో. ఆ డైనింగ్ టేబుల్ మొత్తం చూడండి, చుట్టూ ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్నాయి చూడండి. ఒకే సిట్టింగ్లో 50 మంది పట్టేలా ఉంది డైనింగ్ టేబుల్, అంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్నది చూడండి. కొంచెం ముందుకెళ్తే చూడండి, కొంచెం ముందుకెళ్తే ఎంత పెద్ద కిచెన్ ఉందో చూడండి. ఓపెన్ కిచెన్ ఎంత పెద్దగా ఉందో, ఎంత అందమైన కిచెన్ చూడండి. ఆ కిచెన్లో అన్ని కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అలా సెట్ చేసి, ఏ వస్తువైనా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అసలు నిజంగా ఇక్కడ వంట చేస్తున్నారా అన్నంత నీట్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి వంట చేసేవాళ్ళు. కొందరేమో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే, ఇంకొందరేమో వంట చేస్తూ ఉంటే, ఇంకొందరేమో వంట చేసి సర్వింగ్ చేస్తూ ఉంటే, అలా చేస్తూ ఉన్నారు చూసారా. వావ్, ఎంత పెద్ద హాలు, ఇంకొంచెం ముందుకెళ్తే స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఆ స్టెప్స్ పైన వెళ్దాం పదండి. ఆ స్టెప్స్ పై వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, చాలా పెద్ద గది ఉంది చూడండి. దీనిలో హోమ్ థియేటర్ ఉంది, ఎంత పెద్ద టీవీ యూనిట్ ఉంది, అంటే ఇది ఒక సినిమా హాల్ లాగా ఉంది చూడండి, ఎంత పెద్దది ఉందో చూడండి. మ్యూజియం లాగా కూడా అనిపిస్తుంది చూడండి. థియేటర్ రూమ్ ఉంది చూడండి, ఇది ఎంత పెద్ద స్క్రీన్ తోటి, ఎంత అందంగా బ్యూటిఫుల్గా కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా, సీట్స్ విశాలంగా. ఇంకొంచెం ముందుకెళ్ళండి చూడండి, అటుపక్క అంతా జిమ్కి సంబంధించిన, వర్కౌట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళండి, స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఆ స్టెప్స్ మీద వెళ్దాం, ఎక్కడికి వెళ్తా చూద్దాం. వావ్, టాప్ ఫ్లోర్లోకి వచ్చాం. ఇక్కడ చూడండి అందమైన పిరమిడ్ చూడండి, బ్యూటిఫుల్ పిరమిడ్ ఉన్నది చూడండి. ఈ పిరమిడ్ గోల్డెన్ పిరమిడ్ చూడండి, ఎంత అందమైన గోల్డెన్ పిరమిడ్ చూడండి. మరి మనము పిరమిడ్లో కూర్చున్నాం మాస్టర్స్, ఆ గోల్డెన్ పిరమిడ్లో కూర్చొని మనతో మనం, మన స్వయంతో మనం కనెక్ట్ అయ్యి మన మూలానికి మనం చేరుకుందాం మాస్టర్స్, మన స్వస్థితికి మనం చేరుకుందాం మాస్టర్స్, ఆ వైడ్నెస్కి మనం వెళ్దాం మాస్టర్స్. ఇప్పుడు దాకా మనం క్రియేట్ చేసుకున్నాం, క్రియేట్ చేసుకుని చూసి ఆనందించాం, అనుభూతి చెందాం. ఇప్పుడు ఆ పిరమిడ్లో కూర్చొని, గోల్డెన్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తూ ఉంటే మన సహస్రారం నుంచి అనంతమైన శక్తి, ఆ ఎనర్జీ శక్తి పాతం జరుగుతూ ఉన్నది మన శరీరంలో. ప్రతి అణువుకి, ప్రతి కణానికి, ప్రతి పరమాణువుకి నిండుతూ ఉన్నది ఆ ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీ చూడండి మాస్టర్స్. అది మనలో ఉన్న అణువణువు
ప్రతి న్యూరాన్ ఫైర్ అవుతున్నాయి చూడండి మాస్టర్స్. మనలోకి మనం వెళ్దాం. ఏమీ లేదు మాస్టర్స్, ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. ఏమీ లేదు మాస్టర్స్, ఎలాంటి ఆలోచన లేదు ఇక్కడ. ఆలోచన కానీ, రూపం కానీ, శబ్దం కానీ ఏమీ లేనా, నిశ్చల స్థితిలో ఉంటున్నాం మాస్టర్స్. మనం నిశ్చల స్థితిలో ఉన్నాము, నిర్మల స్థితిలో ఉన్నాము మాస్టర్స్. ఆ దైవం ఎంత అందమైన దైవం అయినా, ఆ దైవంలో లైవమైపోతున్నాం మాస్టర్స్. మనం ఒక 2 నిమిషాలు అలాగే కూర్చుని ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మీరు అలాగే కూర్చోండి మాస్టర్స్, మీరు ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు అలాగే కూర్చొని మీరు ధ్యానం చేయండి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన శక్తి, అలాగ ఎనర్జీస్ ప్రవహిస్తూ ఉన్నది మాస్టర్స్. నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం. మీరందరూ ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని, తావునీళ్ళు కూర్చొని కదలకుండా అలాగే ధ్యానం చేయండి మాస్టర్స్. ఇప్పుడు దాకా జరిగిన ప్రాసెస్ అంతా అలాగే నా ఆత్మలో, నా స్వయంలో, నా దైవంలో నిక్షిప్తమై నా జీవితంలో జరుగుగాక, నా జీవితంలో జరుగుగాక. నా జీవితంలో ఇప్పుడు దాకా ఏవైతే చూసామో అవన్నీ నా జీవితంలో ఉన్నాయి, అవన్నీ నా జీవితంలోకి వచ్చేసాయి. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీట్ సో బీట్ సో బీట్ మాస్టర్స్.